గంగవరం పేరుకు తగ్గట్టుగానే గంగమ్మ తల్లి వరప్రసాదంగా ఉద్భవించిన ఊరు. తరతరాలుగా వందలాది మత్స్యకార కుటుంబాలకు స్వర్గధామం. ఇదంతా గతం. కొంతకాలంగా ఈ ప్రాంతం కాలుష్య కోపంలో మగ్గిపోతోంది. నిత్యం నరకయాతన అనుభవిస్తూ కాలం వెళ్ళదీస్తున్న ఈ ప్రాంతవాసుల బతుకులే దీనికి సజీవ సాక్ష్యాలు. పోర్టు వస్తే బతుకులు మారుతాయి, పిల్లలకు మంచి ఉద్యోగాలు వస్తాయని భావించిన వారి ఆశలు ఆవిరైపోయాయి. ఎక్కడ చూసినా బొగ్గు నుంచి వచ్చే చిన్న చిన్న ధూళి రేణువులు వారి ప్రాణాలకు ముప్పుగా మారాయి. ఇదంతా చూసి వెళ్లిపోదామా అంటే పుట్టిన ఊరిపై మమకారం వదలనివ్వటం లేదు. మరి బతికేది ఎట్లా? ఇవి గంగవరం పోర్టు బాధితుల కష్టాలు. అసలు ఇది ఇంతలా కాలుష్యం బారిన ఎందుకు పడింది? నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇప్పుడు చూద్దాం. ఎటు చూసినా పచ్చదనం, నీలిరంగు సముద్రం. ఒకప్పుడు ఈ గ్రామంలోని పరిస్థితి అదే. గ్రామంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నల్లని దుమ్ము, బొగ్గు రేణువులు. వీటి మధ్యలోనే ఇక్కడి ప్రజల జీవనం. ఇది విశాఖపట్నం జిల్లా గంగవరం గ్రామ పరిస్థితి. ఈ ప్రాంతం దినదిన అభివృద్ధి చెందుతోంది, కానీ ఇక్కడి మత్స్యకార కుటుంబాలు మాత్రం కాలుష్యం కాటుకు చితికిపోతున్నాయి. ఈ బాధలు తట్టుకోలేక కాస్త డబ్బున్నవారు దూరంగా నగరాల్లోకి పోయి బతుకుతుంటే, పేదవారు మాత్రం ఇక్కడే ఉండి చేతికందిన కూడు తింటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒకప్పుడు గ్రామంలో నివసిస్తున్న మత్స్యకారులకు ఇప్పుడున్న మత్స్యకారుల సంఖ్యకు వందల్లో తేడా వస్తోంది. గంగవరం, దిబ్బపాలెం అనేవి రెండు గ్రామాలు. గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో దిబ్బపాలెంలో నివసించే కుటుంబాలన్నింటినీ వేరే ప్రాంతానికి తరలించారు. గంగవరం గ్రామాన్ని ఖాళీ చేయించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. ఈ ఆందోళనలో నూకరాజు అనే మత్స్యకారుడు పోలీస్ కాల్పులకు బలయ్యాడు. అప్పుడు 1270 కుటుంబాలు పరిహార ప్యాకేజీని అంగీకరించి తమ ఇళ్లను ఖాళీ చేయడానికి అంగీకరించాయి. కానీ 350 మంది గ్రామాన్ని విడిచిపెట్టడానికి నిరాకరించారు. ప్రాజెక్టు ద్వారా ప్రభావితమయ్యే కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడికైనా శాశ్వత ఉద్యోగం కల్పించాలని ఆ సమయంలో డిమాండ్ చేశారు. దానికి పాలకులు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. అలా ఆ 350 కుటుంబాలకు తోడు మరికొంతమంది మత్స్యకారులు ఈ గంగవరం గ్రామంలోనే నివసిస్తున్నారు. పాలకులు మారారు, ప్రభుత్వాలు మారాయి, కానీ హామీ మాత్రం అలానే ఉంది. రోజు ఇల్లు ఉరుచుకున్నా సరే పిల్లలకి కళా నోట్లోకి మీ తిండి అన్నంలోనే 200 ఏదైతే 200 ఇదే అయిపోతాయి మాకు. దానివల్ల గుండెల నొప్పులు, దగ్గులు, అన్ని పిల్లలకు ఆవేశాలు అన్ని వచ్చేస్తున్నాయి. గోడన మీరు అలాగే మరి 8:30 తీస్తాను అంటున్నారు, కానీ తీయట్లేదు మాకు. ఇక్కడ ఏం బాగులేదండి, పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. తాగే వాటర్ లో కూడా పడిపోతుంది దుమ్ము. ఇక్కడ ఉదయించి సాయంత్రం వరకు వర్క్ చేస్తాము. ఇంటికి వెళ్ళేటప్పటికి ఒళ్ళంతా నల్లగా అయిపోయి కళ్ళంతా మసకొచ్చేస్తుంది. కంట్లో పొరలు కూడా వచ్చేస్తున్నాయి దుమ్ము వల్ల. చాలా అనారోగ్యాలు పాలైపోతున్నారు వీటి వల్ల. చాలా ఎక్కువ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గట్లేదండి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. దురదలో చీడము, మనకి ఊపిరితిత్తులు పాడైపోవడం, ఏమంటే ముక్కు బాగాలేదంటే డస్ట్ ఏరియా అమ్మా, జుట్టు ఊడిపోతుందన్న డస్ట్ ఏరియా అమ్మా, లేదంటే మన చర్మం ఇలా అయిపోతుందన్న డస్ట్ వల్లేనమ్మా అని అంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళా ఎన్ని మందులు వాడినా సరే తగ్గట్లేదు. పోర్టు రాబోయేసరికి అందరమీ బాగా ఉన్నాము. ఈ పోర్టు వచ్చి అందరికీ అనవగోరాలి. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేకపోతే ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా నెలకు వారానికి 2-3 అయిపోతున్నాయి. ఆ హాస్పిటల్కి తిరగడానికి కూడా శక్తి నాకంటే ఈ పోర్టు వచ్చి మా ఆరోగ్యాలు ఎలాగన్నాయి. గంగవరం మత్స్యకార గ్రామాలను కాలుష్యం అత్యంత దారుణంగా కుంగతీస్తోంది. గంగవరం పోర్టును 2006 అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేయడంలో భాగంగా నిర్మించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం చేపట్టారు. గంగవరం పోర్ట్ 2009 జులై నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తోంది. 9 జెట్టీలు ఈ పోర్టులో ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గు, విశాఖ స్టీల్, కార్గో తదితర రవాణాలు నిత్యం ఈ పోర్టు నుంచే జరుగుతాయి. దీని సామర్థ్యం 64 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆటోమేటిక్ కోల్ హ్యాండ్లింగ్ కలిగిన పోర్టు కావటం వల్ల పెద్ద సంఖ్యలో బొగ్గు దిగుమతి అవుతోంది. ఇదే ఇప్పుడు గంగవరం ప్రాంత ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఈ పోర్టు మీద విశాఖ స్టీల్ ప్లాంట్, ఎన్టీపీసీ లాంటి సంస్థలు తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. మానాడు పేదోళ్ళు ఉల్లేశాలి ఉన్నోడల్లా పోర్లు మీద పోర్లు కట్టుకోయి వెళ్ళిపోనారు.
మరి మా పరిస్థితి ఏంటన్నది మీలే బాగా నిర్ణయం అండి కొడుకులే అలా తిన్నందుకు కూడలేదు ఉండనందుకు వెళ్ళినది వాన వస్తే కరిత అది ఉదు తుపానికి అంత అక్కడ దగ్గర దిల్లిపోయింది వేసుకుందాము అంటే మాకు కూడేతనమా అదే చూసుకోం కరితే కారణం ఎంత అనుకుండా మండెట్టుకుంటున్నాం గొడ్లెట్టు ఒత్తుకుంటున్నాము మరి గంజి తాగుతున్నాం ఇటు కాసి వెళ్ళింది పావులో బేడ అంతే బూడిద పొద్దున్న తుడిచానా మళ్ళీ ఇప్పుడు తుడిచి దీకా చూపిస్తాను బూడిది ఇంత అదిలా శైలితో తీస్తే మన శైలి కంబలాగా ఎంటుకుంటాం మరి అది మనం మింగుతున్నాం కదా గంగవరం 1980 స్టీల్ ప్లాంట్ రియాక్టేషన్ వల్ల మాకు గ్రామాన్ని ఇచ్చారండి 2006 గంగవరం పోర్టు నిర్మాణం జరిగింది ఈ పోర్టు నిర్మాణం జరిగినప్పటి నుండి కూడా పోర్టు చాలా విపరీతంగా పొల్యూషన్ ఎంటర్ అయిపోయింది అనమాట అంటే దాదాపు గంగవరం గ్రామంలో ఎంతోమంది జనాభా స్వచ్ఛంగా ఉండేవారు కానీ ఈరోజు అంటే ఇబ్బందులు పెడుతూ పెరల్స స్ట్రోక్ గురవుతూ హార్ట్ ప్రాబ్లమ్స్ లేడీస్కి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఇంటికొకరు పెరల్సస్ ఉంటారండి ప్రతి ఇంటికి కూడా ఖాళీ చేయ లాగేసిన వాళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లో కూడా ఇంచుమించు 2-3 మరణాలు ఉంటాయి అన్నమాట ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఓల్డ్ ఉమెన్స్ కానీ ఆర్ నెక్స్ట్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కువ పీసీఓడీ అనే ప్రాబ్లం ఒకటి బాగా ఇబ్బంది పెడుతుంది మ్యాక్సిమం 18 ఇయర్స్ బిలో వాళ్ళకే ఏమైనా అంటే ఫుడ్ తీసుకోవట్లేదు ఇలా అంటున్నారు బట్ కానీ బయటకు వెళ్ళే వర్క్ చేసే వాళ్ళకి కానీ లేదా కాలేజ్ చదివిన వాళ్ళకి కానీ పొల్యూషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది బికాజ్ ప్రతి దగ్గర అని కాదు కానీ మెయిన్ మాది ఊరు స్టార్టింగ్ దగ్గర నుంచి ఊర్లోకి వచ్చినంత వరకు పొల్యూషనే కాలుష్య విష కోరల మధ్య గంగవరం నిర్వాసిత కాలనీలో ఉన్న ప్రజలు సతమతం అవుతున్నారు దారుణమైనటువంటి శ్వాసకోశ వ్యాధులతోటి బాధపడుతున్నారు గంగవరం నిర్వాసిత కాలనీ ప్రాంతంలో ఉన్నాం ఇది ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇక్కడ ఎన్నిసార్లు తమ తమ నివాసాలను శుభ్రం చేసుకున్నా సరే తిరిగి మళ్ళీ ఈ రకమైనటువంటి కాలుష్యం వీరందరిని ఇబ్బంది పెడుతుంది సుమారుగా సమీపంలో ఉన్నటువంటి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు ఇదే పరిస్థితి ఇదే బాధతో బాధను వ్యక్తపరుస్తున్నారు చాలా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి చాలా మంది బాధపడుతున్నారు తాగే నీళ్లలో కాలుష్యం ఉంది అలాగే పదార్థాలు తింటున్నా సరే ఈ కాలుష్యం ఒక రకమైనటువంటి నల్లని ధూళి దారుణంగా వచ్చి చాలా ఇబ్బంది పెడుతోంది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసిత కాలనీలో ఉన్నటువంటి చాలా మంది ఈ యొక్క కాలుష్యాన్ని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు గంగవరం పోర్టుకు భారీగా దిగుమతి అవుతోన్న బొగ్గుతోనే అసలు సమస్య వస్తోంది బొగ్గును యార్డుల్లో నిల్వ చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి పరిసరాల్లోని గ్రామాల్లోకి ధూళి వెళ్లకుండా కవర్డ్ గోదాములు ఉండాలి ఓపెన్ యార్డులైతే వాటిపై టార్పాలిన్లు కప్పాలి ధూళి కణాలు రేగకుండా గంటకొకసారి నీటిని చిమ్ముతూ ఉండాలి అదేవిధంగా కనీసం 10 మీటర్ల ఎత్తున గోదాములు వాటి చుట్టూ ప్రహరీ నిర్మించాలి అయితే వీటిలో చాలా నిబంధనలను గంగవరం పోర్ట్ అమలు చేయడం లేదు ఎవరైనా అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు మాత్రమే బొగ్గు నిల్వలపై నీటిని చిమ్ముతున్నారు ఇక్కడ టార్పాలిన్లు మచ్చుకైనా కనిపించవు పైగా గంగవరం పోర్ట్ గోదాముల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా బొగ్గు వ్యాపారులు స్టాక్ యార్డులుగా వాడుకుంటున్నారు గంగవరం పోర్టుకు సమీపంలోని వెంకన్నపాలెంలో భూములు లీజుకు తీసుకుని మరీ బొగ్గును నిల్వ చేస్తున్నారు అటు గంగవరం బొగ్గు ధూళితో పాటు ఇటు వెంకన్నపాలెం స్టాక్ యార్డుల నుంచి కూడా కాలుష్యం పరిసర ప్రాంతాలను కమ్మేస్తోంది ఎంతెలా అంటే బొగ్గు నుంచి వచ్చే దుమ్ము ధూళి వంటివి ఇంటి తలుపులు కిటికీలు చెట్లపై పడి ముట్టుకుంటే చేయి నల్లగా మారేయంత ఈ బుగ్గే మెయిన్ మనుషులు చంపేస్తుంది బాబు చేసాన కులం వెళ్ళిపోయాలి కొల్లి చేయలు పడిపోయి మాటనేకంట బలివున చచ్చిపోతున్నారు ఈటి పిల్లలు మరీ వెళ్ళిపోతున్నారు హాస్పిటల్ మరి బాగా చూడరండి డబ్బు అడుగుతున్నారు ఆ బొగ్గు వల్ల ఏంటంటే అన్ని కూడా హార్ట్ ప్రాబ్లము డయాలసిస్ ప్రాబ్లము అన్ని కూడా వచ్చేస్తున్నాయి అంటే కొంతకాలం ఉండవలసిందంటే ముందే జరిగిపోతుంది అనమాట ప్రాణాల వరకు వచ్చేస్తుంది ట్రీట్మెంట్ అనుకూలంగా ఉండట్లేదు మా నాన్నగారు కూడా పెరల్ స్ట్రోక్ వస్తుంది కొంచెం దేవుడి దేవాలు అలాగా మేము బతికించుకొని డబ్బులు పెట్టి అన్ని చేసి బతికించుకున్నాం మా అమ్మగారు కూడా డయాలసిస్ ప్రాబ్లం చనిపోయారు 6 నెలలకే ఈ బొగ్గు వల్ల మొత్తం పతి దాని వల్ల కూడా ఇబ్బందులు వచ్చేసి వయసు తక్కువైనా సరే వేజింగ్లో ఎక్కువైపోతుంది చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ డస్ట్ కూడా చాలా చాలా విపరీతంగా ఇంట్లోండా ముక్కులుండ చెవులుండా ఇంకా పెద్దవాళ్ళకి అయితేనేమి హార్ట్ అటాక్స్ ఇంకా క్యాన్సర్లు ఇంకా చిన్నపిల్లలకి అయితే మాత్రం చెప్పక్కర్లేదు నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల కాళ్ళు ఓడిపోవడము లేకపోతే కడుపు నొప్పులు వచ్చేయడము వివిధ రకాలుగా ఎన్నో బాధలు ఇబ్బందులు పడుతున్నాం ఈ పొల్యూషన్ వల్ల మెయిన్ ఈ పోర్ట్ వచ్చి పొల్యూషన్ వల్లే మరి వీలైన వాళ్ళు ఊరు నుంచి తరలి వెళ్ళిపోతున్నారు మరి మిగతా వాళ్ళంతా వెళ్ళలేకపోతున్నాం
ఇబ్బందులు పడి ఇక్కడే ఉండి ఆ బాధలు పడుతూ చస్తూ బ్రతుకుతున్నాం అన్నమాట. పరిస్థితి ఏంటండి, చాలా విపరీతమైన బాధలే. కాళ్ళు ఒడిపోనులు ఒడిపోతున్నాయి, చేతులు ఒడిపోనులు ఒడిపోతున్నాయి. చాలా పేదరికి మనం మందులు వేసుకుందాం అంటే అది అవ్వట్లేదు. గింజినాక గింజుకుంటున్నాలి. ఈ పోర్టు బుగ్గు వల్ల, ఈ దుమ్ము దూలి వల్ల ఉన్నోళ్ళు ఉంటున్నారు, నేను వాళ్ళల్లో డబ్బు గాలి వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు. పేదోళ్ళు ఇల్లు పెట్టుకొని అలాగ ఉంటున్నారు. కాలుష్యం కారణంగానే గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారుల ఆరోగ్య పరిస్థితులు నానాటికి దిగజారుతున్నాయి. చాలా మంది కిడ్నీ, ఉదర సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నారు. గాజువాక, విశాఖపట్నంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లలో నిత్యం చాలా మంది పరీక్షలు చేయించుకుంటూనే ఉంటారు. ఇక్కడ 80% మందికి ఉదర సంబంధిత వ్యాధులు ఉన్నాయి. వీటితో పాటు కళ్లు, కడుపులో మంట, కిడ్నీ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక్కడ చాలా మంది వ్యాధుల బారిన పడి మృత్యువాత పడ్డారు. అందుకే గంగవరం ప్రాంత వాసులు తమకు వైద్య సౌకర్యం కావాలని ఎప్పటినుంచో వేడుకుంటున్నారు. ఇక్కడ ఉండే యువకులకు వివాహాలు కావటం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి కాలుష్యంతో నిండిపోవడంతో బిక్కుబిక్కుమంటూ ఉంటున్నామని చెబుతున్నారు. గంగవరం, పల్లిపాలెం, జాలరిపల్లిపాలెం, వెంకన్నపాలెం, యాతపాలెం, కొంగపాలెం, సత్యనారాయణపురం, కొత్తదిబ్బపాలెం, అశోక్ నగర్, ప్రియదర్శిని కాలనీ, పెద్దగంట్యాడ, సిద్ధేశ్వరం, కొత్త గాజువాక, బాలచెరువు రోడ్, నడుపూరు, నెల్లిముక్కు, హౌసింగ్ బోర్డ్ కాలనీ వరకు గంగవరం పోర్టు కాలుష్యం వస్తోంది. అక్కడ పీల్చే గాలి కలుషితమైనట్టు స్థానిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. బొగ్గుతోనే కాక పోర్టు నుంచి బొగ్గుతో బయటకు వెళ్లే లారీలు కూడా పైన ఎటువంటి టార్పాలిన్లు లేకుండానే వెళుతుంటాయి. దాంతో అవి వెళ్లే మార్గమంతా దుమ్ము ధూళి రేగుతున్నాయి. కొన్ని నిమిషాల వరకు ఆ దుమ్ము పోవటం లేదు. దీంతో రోడ్లపై సామాన్యులు నడిచే వీలు లేకుండా పోయింది. పోర్టు కాలుష్యం నానాటికి పెరుగుతోంది కానీ తరగడం లేదు. గంగవరం పోర్టు నిర్వాసిత ప్రాంతంలో పరిస్థితులు దిగజారుతున్నా చాలా మంది సొంతిళ్లను విడిచిపెట్టి వెళ్లలేక ఇక్కడే ఉంటుంటే మరికొంతమంది పోర్టులో పనిచేసే కార్మికులకు ఆ ఇళ్లను అద్దెకిచ్చి గాజువాక కోర్మన్నపాలెంలో నివాసముంటున్నారు. గంగవరం పోర్టు కాలుష్యం గ్రామం మీదకు వచ్చే దారిని మూసివేయాలని కార్మికులు కోరుతున్నారు. అలాగే కిడ్నీ, ఉదర సంబంధ వ్యాధుల వైద్యం చేసే ఒక అత్యున్నత ఆసుపత్రిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నింటికీ మించి ప్రభుత్వం గంగవరం పోర్టు నిర్వాసితుల పట్ల కాస్త దృష్టి పెట్టాలని కోరుకుంటున్నారు. గంగవరం పోర్ట్ కోటాను కోట్లు సంపాదిస్తుంటే వీరు మాత్రం కనీసం కంటి తుడుపు చర్యగా అయినా నిధులు విడుదల చేసి కాలుష్యం నుంచి బయటపడేయడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ఆదుకోకపోతే తమ జీవితాలు ఈ బొగ్గుతోనే నాశనమవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.